యాదాద్రి ఆలయంలో కేసీఆర్ చిత్రాలు టీఆర్ఎస్ గుర్తులు చెక్కించిన ఘటనపై ఆలయ అధికారులు వివరణనిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు అలా చూద్దాం. ఏ దేవాలయం తీసుకోండి, అటువంటి వాటిలో ప్రజెంట్ సమకాలికలు జరిగేటువంటి పరిస్థితులను ప్రతిబింబించడం శిల్పుల యొక్క వారి యొక్క ఇది మీద ఆధారపడి ఉంటుంది. దట్ వీ నెవర్ టెల్ దట్ యు డూ లైక్ దిస్ అని వాళ్లే ఇది చేస్తుంటారు అన్నమాట. ఎక్కడ మేము కూడా డిజైన్ చేయలేదండి, ఎందుకంటే ఇన్నర్ ప్రకారంలో వైష్ణవ్ సంబంధించిన డిజైన్స్ ఉంటాయి. ఇది టోటల్ గా ఔటర్ ప్రకారం. ఔటర్ ప్రకారంలో వచ్చే అష్టభూజ మండపం అనేది మనకి ఫస్ట్ టైం ప్రపంచంలోనే ఇట్లా టెంపుల్ అవుట్ సైడ్ వచ్చి ఒక విశ్రాంతి మండపం లాగా, అంటే బ్రహ్మోత్సవం టైంలో వచ్చి కూర్చోడానికిను ఆ చోట్ల కూడా మనకి ఒక హిస్టరీ చూపించాలి. అంటే జనరేషన్స్ చిన్నపిల్లలు వచ్చినా కూడా ఈ జనరేషన్ లో కూడా ఇవన్నీ ఉన్నాయి అనేది లాస్ట్ టైం జరిగినవి కూడా మనం ఒక్కొక్క ఇమాజినేషన్ తో ప్రతి ఆర్టిస్ట్ ఒక్కొక్క స్కల్చర్ ఒక్కొక్క పిల్లర్ చెక్కేటప్పుడు ఈ స్టేక్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 4 మంత్స్ టైం స్పెండ్ చేస్తారు దాని మీద. సో వాళ్ళకి ఆ ఫ్రీడమ్ మేము ఇస్తాం చెక్కుకునేటప్పుడు. సో వాళ్ళు ఇప్పుడు మేము కూడా మేము క్వశ్చన్ చేసాం, ఇట్లా అడుగుతాం ఒక్కొక్కరు వాళ్ళ అభిమానంతో చెక్కేదండి. అంటే వాళ్ళు సీఎం గారిని ఒక దేవుడిలా చూస్తున్నారు. ఇంత పెద్ద టెంపుల్ మనం కన్స్ట్రక్ట్ చేసాం కదా, మా వాళ్ళ వల్ల మా ఫ్యామిలీ పెరుగుతుంది అని చెప్పి అతను ఆ ఫీలింగ్స్ తో చెక్కింది అది. సో అక్కడ ఏ మోటివేషన్ లేదు, ఇదేలాగే ఏ టెంపుల్స్ అనేది తీసుకుంటే అవునండి. అదే అండి, ఆగమ శాస్త్రంలో ఇప్పుడు బయట ఏ ఇప్పుడు మీకు దీంట్లో ఎల్లో స్కల్చర్స్ కూడా మీకు మొత్తం ఆల్ ద ఆర్కిటెక్చర్ మీకు కాకతీయ ఉంది, జైన్ ఆర్కిటెక్చర్ అన్ని ఆర్కిటెక్చర్స్ మేము అవుటర్ ప్రకారం పెట్టాము, ఇన్సైడ్ లో పెట్టలేదు. ఎందుకంటే అవుటర్ ప్రకారం ఒక మండపం అది. సార్ ఒక్కొక్క స్కల్ప్చర్ అదే సార్, ఇది ఒక పాయింట్. ఇప్పుడు ఒక్కొక్క స్కల్ప్చర్స్ కి వాళ్ళకి మనం చెప్పడం లేదండి. సో వాళ్ళు ఫీల్ చేసి వాళ్ళు దాని మీద ప్రేమతో చెక్కే తప్ప. ఓకే సార్, సో వాళ్ళు ప్రేమతో వాళ్ళు చెక్కుతున్నారు కాబట్టి వాళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇవ్వలేదు. ఇక్కడ ఎక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఇక్కడ సీఎం గారిని చెక్కమని ఎవరు అఫీషియల్స్ ఎవరు కూడా ఇవ్వలేదు. సో ఇది వాళ్ళు ప్యూర్ గా వాళ్ళ ఇంట్రెస్ట్ తో వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ప్రతిదీ చెక్కేది. దగ్గర దగ్గర మాకు 3000 ఇమేజెస్ ఉన్నాయండి. 3000 ఇమేజెస్ లో కూడా ప్రతిదీ మేము ఎన్ని దేవుళ్ళు పెట్టగలం దాంట్లో మనకు హిస్టరీ చూపించాలి. ఆ హిస్టరీకి దేవుళ్ళు ఉంటారు, ఆ హిస్టరీ ఉంటుంది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఉన్న కార్లు స్కూటర్లు అన్ని పెట్టాము మేము. అంటే నెక్స్ట్ జనరేషన్ కదండి. టెక్నాలజీ అనేది ఇట్స్ ఆల్ టెంపరీ. మన ఈ టెంపుల్ హిస్టరీ, ఈ హిస్టరీ మనకి టోటల్ గా వరల్డ్ వైడ్ ఇవ్వాలి. ఇప్పుడు మనకు కాదండి, ఫారినర్స్ నుంచి వచ్చినా కూడా ఈ టెంపుల్ ఉన్న ఆర్కిటెక్చర్ డెఫినెట్లీ దే అప్రిషియేట్. సో స్టిల్ దే అప్రిషియేటింగ్. ఇప్పుడు మహాబలిపురం వెళ్ళినా కూడా మన యాదాద్రి టెంపుల్ గురించి ప్రతిదీ వాళ్ళు చెప్తున్నారు. ఇంత పెద్ద టెంపుల్ ఇంకా ఏ గవర్నమెంట్ అయినా సరే, నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, సీఎం గారు ఎంత మాకు టైం ఇచ్చి 20 ఎవ్రీడే ఆల్మోస్ట్ మీటింగ్ దగ్గర దగ్గర నేను నాకు తెలిసి నేను 50-60 మీటింగ్స్ అటెండ్ చేస్తున్నాను టెంపుల్ మీద. సో ప్రతిదీ డీటెయిల్ గా పనిచేస్తున్నాం. ఇది మాకు ఇవాళ మేము నోటీస్ చేసిన తర్వాత డెఫినెట్ గా మేము వస్తాం. ఆ కాంట్రాక్టర్ హింసెల్ఫ్ చెప్పాడు, సార్ మేము వచ్చి అహోబిలం టెంపుల్ శ్రీశైలం టెంపుల్ మేము కన్స్ట్రక్షన్ చేసామండి, మా ఫోర్ ఫాదర్స్ కూడా దాంట్లో పిల్లర్స్ లో ఉన్నారని చెప్పి ఆయన రిటర్న్ లో మాకు లెటర్ ఇచ్చారండి. ఆ లెటర్ కూడా మీకు నేను షేర్ చేస్తాను. ఇది ఒక జనరేషన్ గా స్కల్చర్స్ ప్రతి వారు ఇక్కడ కానీ మహాబలిపురంలో అయినా సరే సౌత్ లో అయినా సరే ప్రతి టెంపుల్స్ లో కూడా ఒక్కొక్క శిల్పి కట్టుకునేటప్పుడు అతను తను కనపడాలి, అంటే తను వర్క్మెన్షిప్ తను నోటిస్ఫై చేయడానికి ఇట్స్ అంటే మిషన్ అనేది మనకి 30% అండి. బట్ హ్యాండ్ వర్క్ అనేది చాలా డ్యామేజ్ అయింది. ఒక్కొక్కరు ఈ ఒక్కొక్క పిల్లర్ చెక్కడానికి ఒక బాలపాదం పిల్లర్ చెక్కడానికి సో మచ్ ఆఫ్ టైం, అంటే 3500 ఇమేజెస్ అంటే జస్ట్ ఇమేజ్ చేయండి. దీంట్లో మీరు దీంట్లో వచ్చిన మేము తర్వాత మీరు ఇవాళ నోటీస్ చేసిన చూస్తే మాక్సిమం 4-5 ఉంటాయి, అంత దాని మించి లేవు. లేదు, ఇది ఇప్పుడు మీరు అన్న ఈ ఇమేజెస్ ఆబ్జెక్షనబుల్ ఇవి ఇట్లా ఉండకూడదు అని ఒక అంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అనమాట. దాన్ని ఇది చేయటం దానికి వీ కెన్ మాడిఫై ఇట్ అంటే అది అంత అవసరం ఇవన్నీ ఉండకూడదు. ఇటువంటిది ఫ్యూచర్ జనరేషన్ అయ్యో చార్మినార్ అయితే హిస్టారికల్ కదండి. హైదరాబాద్ కి ఎవరు వచ్చినా కూడా చార్మినార్ చూడకుండా పోరు కదా. ఎట్లయితే ఇండియాకి వస్తే తాజ్మహల్ చూడకుండా ఎట్లయితే పోతారు? అది అవన్నీ హిస్టరీ మనది. అటువంటిది మనం ఈ విధంగా దాన్ని తప్పు అని పట్టలేము. కానీ మీరు అన్నట్టు సీఎం గారి బొమ్మ ఎట్లా ఎందుకు చెక్కిండ్రు అని కనుక అదే కనుక చాలా పెద్ద అభ్యంతరకరమైనటువంటి విషయం అయినట్టయితే యుడోంట్ మైండ్ టు రిమూవ్. ఎందుకంటే మేము ఏది చేసినా ఎందుకు చేసినా దేనికి చేసినా ఇది మన ఫ్యూచర్ జనరేషన్స్ దృష్టిలో పెట్టుకొని మన
చేయాలన్నమాట. డిఫరెంట్ అవసరం కాబట్టి చేసినాం, బట్ వి విల్ రిమూవ్ ఇట్. అబ్సల్యూట్లీ ఒకవేళ అదే ఇదినట్టయితే, ఇప్పుడు మేము నెహ్రూ గారిది, ఇందిరా గాంధీది, మీకు అన్ని ఫోటోలు ఇప్పుడు ఇచ్చినాను, అందరికీ ఉండొచ్చు. మరి ఇవన్నీ ఇప్పుడు వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్, వేరే చెక్కినవి కూడా, గాంధీ గారిది, ఇందిరా గాంధీ, నెహ్రూది, మరి ఇవన్నీ కూడా చెక్కినాం కదా, మరి వాళ్ళ హిస్టరీలో ఉండాల్సిందే కదా. ఒకవేళ కనుక సరే మా ఓకే ఓకే ఇగో ఇది గాంధీ గారిది, గాంధీ సార్, గాంధీ సార్, ఇది ఇట్లా ఉంది ఓకే. ఇది చూడండి, ఓకే ఓకే, గాంధీదియా. ఇప్పుడు తర్వాత మీరు చూడండి పద్మం ప్లీజ్, ఇప్పుడు ఇది ఇది పద్మం, మరి పద్మం మీరు పద్మం మరి చూడండి, యాదాద్రిలో యాదాద్రిలో చెక్కింది పద్మం, మరి పద్మం దానికి కూడా మనం ఏదో సైకిల్ ఉంది, సైకిల్ కూడా చెక్కినాం, ఎడ్ల బండి చెక్కినాం, నాగలి ఇవన్నీ, మరి దీని యొక్క ఇదే ఉంటది, ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా చెక్కింది కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలను ఎడ్ల బండి సార్, ఇవేంటంటే ఇప్పుడు క్రికెట్ ఆడే చెక్కినాం, ఇవన్నీ ఏంటి? సార్ ఇప్పుడు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను సార్, ఇంతకు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఇతర దేవస్థానాలు కానీ ఆ రాజులు కట్టినటువంటి దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే తిరుపతికి మీరు కానీ వెళ్ళినట్టయితే శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని పెట్టేశారు వాళ్ళు, ఆ రోజు చెక్కినటువంటి, ఆ రోజు కట్టించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజు యొక్క శిల్పాన్ని పెట్టారు. అయితే ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అని అంటే, ఈరోజు శిల్పశాస్త్ర ప్రకారంగా బ్లాక్ గ్రానైట్ లో చేసినటువంటి ఏ స్టోన్ అయితే ఉందో ఫరెవర్ ఎప్పుడు ఉండిపోతుంది, 2000 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఏది ఒకవేళ భూకంపాలు వచ్చినా కూడా ఈ యొక్క నాగరికత మన శిల్పశాస్త్ర ప్రకారంగా ఉన్నటువంటి కల్చర్ ఏదైతే ఉందో అది మనకు బయటికి తీసి చెప్పడానికి ఈ యొక్క ఆలయాలు మనకు మిగిలిపోతుంది. దాని గురించే అందుగురించే మీకు సింధు నాగరికత నుంచి కూడా మన యొక్క నాగరికతను బయట తీసి చెప్పేది ఈ యొక్క శిల్పకళే. అయితే దేవాలయాల్లో ప్రతిదీ కూడా ఒకటి శిల్పి యుక్తి భుక్తి మాచరేత అంటారండి, శిల్పి యుక్తి భుక్తి మాచరే అంటే ఏమిటి? ఇక్కడ శిల్పికి ఒక ఆలోచన వస్తుందండి. ఏం ఆలోచన వస్తుంది? మేమిచ్చినటువంటి డ్రాయింగ్సే కాకుండా అతనికి సొంతంగా కొన్ని ఆలోచనలు వస్తుంటుంది. ఆ సొంత ఆలోచనలో మనకి ఇది ఈ వర్క్ని ఎవరు ఇచ్చారు, ఓహో పలా ఆయన ఇచ్చారు. కానీ రాజుగా తీసుకుంటాడు తప్ప ఆయన పార్టీగా తీసుకోడండి శిల్పి ఎప్పుడు కూడా. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ శిల్పి అయినా కూడా నాకు ఇచ్చినటువంటి పని ఏదైతే ఉందో నాకు ఒక రాజు అప్పగించాడు అనుకుంటాడు, కానీ రాజుగా మాత్రం అనుకోడని మీకు విన్నవిస్తున్నాను. అది వేరే తీరుగా అతలేదు. అతను చేసినటువంటి ఏదైతే కాంట్రాక్ట్ ఉన్నారో మాకు లెటర్ పంపించారండి, ఇది నాకు దేవుడిగా అనిపించాడు కాబట్టి నేను చేశానని చెప్పి లెటర్ పంపించారండి, మీకు అది కూడా మీకు చూపిస్తాం మేము. అతను చేసింది శిల్పి చెప్పాడు, ఆ విధంగా జరిగింది అది. మంచి ప్రశ్న సార్. ఇది ప్రథమ ప్రాకారము ద్వితీయ ప్రాకారం రెండు ఉంటాయి సార్. ఇప్పుడు కూడా ప్రథమ ప్రాకారం లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా